కామెంట్లు చేసిన ఆ నేత ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? మంత్రివర్గ విస్తరణకు ముందు ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు చేసిన ఆయన విస్తరణ తర్వాత మౌనం వహించడానికి కారణమేంటి? నిరాశన లేక తత్వం బోధపడిందా? ఆ నేత వ్యవహార శైలిలో వచ్చిన అనూహ్య మార్పులకు రీజన్ ఏంటి? వారసుడిని రంగంలోకి దింపాలని ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మంత్రివర్గ విస్తరణ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సైలెంట్ అయ్యారా? మంత్రి పదవి ఆశించి భంగపడమే అందుకు కారణమా? మంత్రివర్గ విస్తరణకు ముందు టీడీపీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలకు కారణమా? అమాత్య పదవి ఆశించే ఆయన ఇదంతా చేశారా లేక మరేదైనా కారణముందా? వచ్చే ఎన్నికల్లో కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటించడంపై పార్టీలో స్పందనే. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనే, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ మోతాదు మరింత పెరిగి రాజకీయాలంటే ప్రజలకు విరక్తి కలిగే పరిస్థితి వచ్చింది. అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల తీరు వెగటు పుట్టిస్తోందనే విమర్శలున్నాయి. ప్రధాన ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటేనే పదవులు వస్తాయన్న భావనలో అధికార పార్టీ నేతలున్నారట. ముఖ్యంగా చంద్రబాబుపై విమర్శలు చేసే కొద్ది మంది నేతలకు అధికార పార్టీలో అధిక ప్రాధాన్యం లభించడమే ఇందుకు కారణంగా చెబుతుంటారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా ఈ కోవకే వస్తారట. శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని సీతారాం జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్, కానీ వైసీపీలోకి వెళ్లిన తర్వాత ఆయన వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు ఆయన సన్నిహితులు. టీడీపీ హయాంలో అనేక ఉన్నత పదవులు చేపట్టిన తమ్మినేని ఎంతో హుందాగా ఉండేవారని ఆయన గురించి తెలిసిన చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ తమ్మినేని ఇటీవల కాలంలో ఏది మాట్లాడినా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. సోనియా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు మొదలు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల వరకు సీతారాం చేసిన కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరిగింది. ఆయన మీడియా ముందుకొచ్చారంటే చాలు, సీతారాం చేసిన పొలిటికల్ కామెంట్స్ వేడి రాజేసింది. కానీ అదంతా మంత్రివర్గ విస్తరణకు ముందు మాట. అలాంటి సీతారాం ఇప్పుడు సైలెంట్ అయిపోయారని టాక్. ఇంతకీ ఆయన మౌనానికి కారణమేంటి? మంత్రివర్గ పునర్విభజన తరువాత ఆయన ఎందుకు మౌన ముద్రలో ఉన్నారు? మంత్రి పదవి దక్కకపోవడమే అందుకు కారణమా? ఇలాంటి అంశాలన్నీ రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఆముదాల వలస ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని గత కొంతకాలంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు మినహా మిగతా వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవడం లేదట. మంత్రివర్గ విస్తరణకు ముందు ప్రధాన ప్రతిపక్షంపై కొడాలి నాని తర్వాత అంత రేంజ్ లో ఒంటి కాలిపై లేచేవారట. కానీ మంత్రివర్గ విస్తరణ తర్వాత సీతారాం కు తత్వం బోధపడిందంటున్నారు సొంత పార్టీ నేతలు. తమ్మినేని ప్రస్తుతం శాసనసభ స్పీకర్ గా ఉన్నారు, కానీ జగన్ మొదటి కేబినెట్ లో ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే అప్పట్లో ఆయన్ను స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టింది ఆ పార్టీ అధిష్టానం. అప్పటి నుంచి తమ్మినేని అయిష్టంగానే స్పీకర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారనే టాక్ ఉంది. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో బెర్త్ కన్ఫర్మ్ అని భావించారు. చివరి నిమిషం వరకు మంత్రి పదవి కోసం సీతారాం తీవ్రంగానే ప్రయత్నించారు, కానీ రెండోసారి కూడా తమ్మినేని ఆశలు ఆవిరయ్యాయి. కేబినెట్ విస్తరణకు ముందు తమ్మినేనిని దగ్గర నుంచి గమనించిన వైసీపీ నేతలు ప్రస్తుతం ఆయన తీరును చూసి రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. మంత్రి పదవి ఆశలో ఉన్న సీతారాం అప్పట్లో తెలుగుదేశంపై తనదైన శైలిలో విరుచుకుపడేవారని అంటున్నారు. కానీ మంత్రి పదవి రాకపోవడంతో ఆయన స్వరం తగ్గిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హై పిచ్ వాయిస్ విమర్శలు అందరికీ వర్కౌట్ కావంటూ కొంతమంది సెటైర్లు వేసుకుంటున్నారట. మరోవైపు తమ్మినేనికి నియోజకవర్గంలో రోజు రోజుకు వ్యతిరేకులు పెరుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో ఉంటూ తమ్మినేని వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న వారంతా లోపల ఆయనకు వ్యతిరేకంగా గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్లు సమాచారం. మరోవైపు తమ్మినేని తన వారసుని రంగంలోకి దింపబోతున్నారట. 2024 ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల ముందుంచగానే నియోజకవర్గంలోని అధికార పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందట. ఇలాంటి పరిణామాలే తమ్మినేని స్పీడ్కు బ్రేకులు వేశాయని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ తన వారసుడి విషయంలో తమ్మినేని ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.